హాయ్ హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు జబర్దస్తుగా ఉన్నా. ఈరోజు వీడియో వచ్చేసి మేమందరము ఈవినింగ్ టైంలో అలా బయటకు వెళ్దామనేసి అందరం బయట నుంచి ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి చెల్లి, చెల్లి వాళ్ళ పాప, మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేసి వీడియోలు అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ ఉన్నారు కదా శ్రీశాంత్, వైట్ టీ షర్ట్ ఉన్నారు కదా, తన నేమ్ వచ్చేసి శ్రీశాంత్, మా మేనమామ వాళ్ళ అబ్బాయి. ఇక్కడ వచ్చేసి అమ్మ కూర్చున్నారు బయట అరుగు మీద. ఈవినింగ్ టైంలో వచ్చేసి అందరు ఇలా అరుగుల మీద కూర్చొని కొద్దిసేపు అదో ఇదో ముచ్చట్లు పెడుతూ ఉంటారండి. వెనకాల అంటే ఇంతకుముందు అయితే బాగా పెట్టేవాళ్ళనమాట, ఇప్పుడైతే చాలా తగ్గిపోయారు. అసలు ఇంతకుముందు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఇంట్లో పని అవ్వగానే ఇలా బయట అమ్మలక్కలందరూ చేరి అవ్వారం పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మేమందరం అయితే ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో అనేది వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. నా వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే పానీపూరి బండి దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నారు కదా తనైతే అది తయారు చేస్తున్నారు పూరీలో పెట్టడానికి. ఈ ట్రీట్ అనేది వచ్చేసరికి, ఈ ట్రీట్ మాకైతే ఇక్కడ ఉన్నారు కదా వైట్ టీ షర్ట్ శ్రీశాంత్ అని చెప్పాను కదా, తనైతే ఇచ్చేస్తున్నాడు మాకు బర్త్డే ట్రీట్ పానీపూరి. అందరికీ తనే మనీ పే చేశాడండి. ఇలా ఎన్ని రోజులు అయిపోయిందో పానీపూరి బండి దగ్గరికి వచ్చి పానీపూరి తినడం. అమ్మా, మేమైతే ఎప్పుడో కాలేజీ డేస్లో ఇలా తినేవాళ్ళమండి, మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా తినడం. ఇది వచ్చేసి రామాలయం ఆర్చి అండి. కొద్దిగా కొంచెం లోనకి వెళ్తే రామాలయం గుడి ఉంటుంది, అది మీకు త్వరలోనే షేర్ చేస్తాను. నేను నైట్ టైం అనేసి అక్కడికి వెళ్ళలేదు. నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి రామాలయం గుడిని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కొంచెం వెలుగు వెలుగుగానే ఉంది, ఇక్కడ కొంచెంసరికి చీకటి పడిపోయింది. అంటే కొంచెం దూరమే ఉంటుంది, దూరం అంటే మరీ దూరం కాదండి, ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. అలా ఉంటుంది, బైక్ మీద వచ్చేసాము అందరము. చూస్తున్నారు కదా పల్లెటూరులో వాతావరణం అయితే ఇలా ఉంటుంది ఈవినింగ్ టైంలో. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం పానీపూరి బండి దగ్గరికి వచ్చి పానీపూరి తినడం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి అసలు, కానీ ఎప్పుడు ఆ టైం అనేది నాకు దొరకలేదు. సో ఆ రోజు అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అక్కడ చూస్తున్నారు కదా శ్రీశాంత్ పక్కన ఉంది మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఓ పానీపూరి అంటున్నాం కదండి, అది నోట్లో పెట్టుకోగానే కాలిపోతుంది అసలు. ఏమంటారు, గుక్క తిరగడం లేదండి నాకైతే. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి 2-3 సార్లు, చెల్లికి కూడా అంతే వచ్చాయి. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఇంకా ఏంటి, అందరు ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది ఇలా పానీపూరి తినడం ఇష్టం అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి తినడం. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇలా బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి తినలేదు. ఎప్పుడైనా తినాలనిపిస్తే మా వారి ఇంటికే తెచ్చేవారు, ఇంటికి తెచ్చి తినేవాళ్ళం. కానీ బండి దగ్గర తినడం నాకు ఇక్కే వేరు కదండి. ఓకే, ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.